బీఆర్ఎస్ భవన్ ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేటీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. మంత్రి కొండా సురేఖ పట్ల సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. రెండు వర్గాలను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో బీఆర్ఎస్ భవన్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. డీటెయిల్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, బీఆర్ఎస్ భవన్ దగ్గర కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదానికి కారణం ఏంటి? ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వార్గా సోషల్ మీడియా వార్గా నడుస్తుంది. ఆ సోషల్ మీడియా చేస్తున్నటువంటి ట్రోల్స్ పైన కాంగ్రెస్ పార్టీ సీరియస్గా కార్యకర్తలు రియాక్ట్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే మొన్నటికి మొన్న జరిగినటువంటి సీతక్క అంశం మరవకముందే మళ్ళీ మంత్రి కొండా సురేఖ ఆమె ఫోటోను, అదేవిధంగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తుబాక కాన్స్టిట్యూన్సీలో కొండా సురేఖకు బీసీలకు అత్యంత పవిత్రమైనటువంటి నూలు దండను వేస్తారు. ఆ దండ వేసిన ఫోటోను అంతా కూడా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కార్యకర్తలు, అదేవిధంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా సెల్ అంతా కూడా అసభ్యంగా ట్రోల్ చేస్తున్నారనేది కూడా కాంగ్రెస్ శ్రేణులు చేస్తున్నటువంటి ఆరోపణ. సో అదే ఆరోపణ పైన భవన్కి వెళ్ళడం జరిగింది. బీఆర్ఎస్ భవన్కి వెళ్ళి అక్కడ దిష్టి బొమ్మను దగ్ధం చేయాలని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు శ్రేణులంతా కూడా అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన క్రమంలోనే కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి మహిళా కార్యకర్తలు, మరికొంతమంది కార్యకర్తలను, భవన్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు, అక్కడున్న కార్యకర్తలు, శ్రేణులు, బీఆర్ఎస్ భవన్లో ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ అడ్డుకునే ప్రయత్నంలోనే పెనుగులాట జరిగింది. దిష్టి బొమ్మను దగ్ధం చేయడానికి కాంగ్రెస్ను యత్నించింది. ఇది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ నినాదాలు చేస్తూ, ఒక మహిళగా గౌరవం ఇవ్వాలి, ఆమె పైగా మంత్రిగా ఉన్నారు, గతంలోనే అసెంబ్లీ సమావేశాలు జరిగే టైంలో సీతక్క పైన కూడా ఇట్లనే దుర్భాషలు ఆడడం, అదేవిధంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు, ఇది సహించేది లేదు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ దఫా కొండా సురేఖ పట్ల ఈ రకంగా ట్రోల్ చేయడం సరైంది కాదు, సోషల్ మీడియా కంట్రోల్లో ఉండాలనే విధంగా వీళ్ళంతా కూడా స్లోగన్స్ చేస్తూ భవన్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో భవన్లో ఉన్నటువంటి సిబ్బంది, కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి తీసుకొచ్చినటువంటి పెట్రోల్ని అంతా కూడా వాళ్ళు లాగడము, వీళ్ళు ఇటు నుంచి లాగడం వల్ల అక్కడంతా కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోయి కింద పడిపోయింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను కంట్రోల్ చేసే సమయంలోనే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు, శ్రేణులంతా కూడా, కాంగ్రెస్ శ్రేణులు, మహిళా కార్యకర్త కూడా ఉన్నారు, మహిళా కార్యకర్త పైన, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్త పైన దాదాపు భవన్ నుంచి రోడ్డుపైకి వచ్చిన తర్వాత 200 మీటర్ దూరం వరకు కూడా వాళ్ళని ఉరికించుకుంటూ దాడి చేసినటువంటి విజువల్ అయితే ప్రస్తుతానికైతే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళడము, అక్కడ వెళ్ళిన తర్వాత గేట్ ముందు దిష్టి బొమ్మను దగ్ధం చేస్తామనేటువంటి విషయాలపైన కాంగ్రెస్ శ్రేణులు అక్కడికి వెళ్ళారు. మరోవైపు వాళ్ళపైన దాడి చేసినప్పటికి కూడా కాంగ్రెస్ శ్రేణులు ఒకటే ఆరోపణ చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా పనిగా
తట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తలను అదేవిధంగా నేతలను మంత్రులను అభాస్పాలు చేసే విధంగా వాళ్ళని పూర్తిస్థాయిలో డ్యామేజ్ చేసే విధంగా సోషల్ మీడియాలో వీళ్ళంతా కూడా ప్రవర్తన ఉంటుంది. కాబట్టి ఇకపై ఇవన్నీ కూడా మానుకోకపోతే ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త దగ్గరికి నేత దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు దిష్టిబొమ్మను దగ్ధం చేశామనేటువంటి ఒక అల్టిమేటంని కూడా అక్కడ నుంచి ఇచ్చారు. పూర్తిస్థాయిలో ఇప్పటికైతే పరిస్థితి అయితే సర్దుమణిగింది. ఈ పెనుగులాటలో ఇటు కాంగ్రెస్ కార్యకర్తలకి అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ భవన్లో పనిచేసినటువంటి సిబ్బంది అదేవిధంగా ఆ సమయంలో బీఆర్ఎస్ భవన్లో అందుబాటులో ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతానికైతే పోలీసులంతా కూడా అక్కడికి వచ్చి పరిస్థితిని అంతా కూడా సర్దుమణిగేలాగా చేశారు. ఆ పెట్రోల్ని అదేవిధంగా తీసుకొచ్చినటువంటి దిష్టిబొమ్మను అంతా కూడా రికవరీ చేసుకున్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం, ఎప్పుడైతే అసెంబ్లీ ఫలితాలు వెలువడిన తర్వాత కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ లాగా పరిస్థితి మారిపోతుంది. ప్రతి ఒక్క అంశాన్ని కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా సెల్ అంతా కూడా వ్యక్తిగతంగా ట్రోల్స్ చేస్తుంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా ఆరోపణ చేస్తుంది. కాంగ్రెస్ శ్రేణులు అంతా కూడా అదే విషయానికైతే చెప్తున్నారు. ఇక ప్రస్తుతానికైతే పోలీసులు కేసు ఏమైనా నమోదు చేస్తారా అనేటువంటి విషయాలపైన మాత్రం క్లారిటీ అయితే లేదు. వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి చెల్లాచెదురుగా పంపవేశారు. ఇప్పటికైతే మహిళా కాంగ్రెస్ నేతలందరినీ కూడా అక్కడ నుంచి పంపేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక 20 నిమిషాల పాటు మాత్రం రెండు గ్రూపుల మధ్య ఒక పెనుగులాటలాగా జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఒక్కసారిగా జరిగినటువంటి ఈ ఘటనతో అక్కడ వెళ్ళేటువంటి వాహనదారులంతా కూడా షాక్కి గురయ్యారని చెప్పాలి. ప్రస్తుతానికైతే తెలంగాణ భవన్ దగ్గర మాత్రం ప్రశాంత వాతావరణం అయితే కనిపిస్తోంది. మన పార్టీ అరే